ప్రధాని మోడీ చంద్రబాబు నాయుడికి అపాయింట్మెంట్ ఇచ్చారు, కలుస్తున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? రకరకాలైనటువంటి ప్రచారాలు చేయడంలో, అది కూడా ఒక విచిత్రమైనటువంటి ప్రచారాలు చేయడంలో, తాము ఊహించుకున్నదే నిజమని భ్రమింపజేసేటువంటి ప్రయత్నాలు చేయడంలో సిద్ధస్తులైనటువంటి వాళ్ళు పోలవరం గురించి మాట్లాడతారు, లేకపోతే గనక ఈఏపీ నిధుల గురించి మాట్లాడతారు, ఇట్లాంటి మాటలు చెప్తున్నారు. వాస్తవానికి ఈ రోజున కీలకమైనటువంటి రెండు అంశాలు. ఒకటి, రాజధానికి సంబంధించి కొత్తగా పరిశ్రమలు పెద్ద ఎత్తున ప్రవేశపెడుతున్నప్పుడు ఆ పరిశ్రమలకు సంబంధించినటువంటి వాటికి రాయితీలు, ఇప్పుడు గతంలో ప్రకటించినటువంటి ప్రకారం అయితే పరిశ్రమ పెట్టినప్పటి నుంచి 5 ఏళ్ల వరకు పన్ను మినహాయింపియాలి. కానీ బిల్లులో మాత్రం, ఆనాడు ఆమోదించినటువంటి బిల్లులో మాత్రం, ఆ రోజు ఏ రోజైతే కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిందో ఆ రోజు నుంచి 5 సంవత్సరాల వరకే రాయితీ ఉంది. ఈ రాయితీకి సంబంధించి పరిశ్రమ పెట్టినప్పటి నుంచి 5 ఏళ్ళు రాయితీ అనేటువంటి పథకాన్ని ఆచరణలోకి తీసుకురావాలి. తద్వారా అప్పుడు పారిశ్రామికవేత్తలు ఇప్పుడు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఆ వెసులుబాటు వస్తుంది అన్నటువంటిది ఒకటి కీలకం. ప్రధానమంత్రితో మాట్లాడేటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు అడగాలనుకుంటున్నటువంటి కీలకమైనటువంటి విషయం. రెండవది, అన్నిటికంటే కీలకం, అటు కేసీఆర్కి కావచ్చు, ఇటు చంద్రబాబుకి కావచ్చు, తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నటువంటి అంశం, అందరికీ తెలిసినటువంటి అంశం, స్పష్టంగా ఉన్నటువంటి అంశం, సీట్ల పెంపు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్నటువంటి సీట్లను 225కి పెంచితే తప్పించి సమస్య పరిష్కారం కాదు. ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి. అక్కడ మనం ఇంతకుముందు కూడా ఈ విషయాన్ని చర్చించుకున్నాం. ఇప్పటికే ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున చేర్చుకుని ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి 175 అయితే మిగతా 50 సీట్ల కోసం దాదాపుగా 55 మంది లీడర్లు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి ఉన్నారు. కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇట్లాంటి సమయంలో పరిస్థితిని బట్టి అంచనా వేసుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ వచ్చింది. దానికి తగ్గట్టు ఇక్కడ పరిష్కారం కోసం ప్రయత్నం జరుగుతోంది. రాజ్యాంగ సవరణ చేయించడానికి అవసరమైతే తృతీయ ఫ్రంట్ పక్షాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కలుపుకుపోవడానికి సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. అందుకోసం అవసరమైతే చంద్రబాబు నాయుడు వాళ్ళందరినీ నేను ఒప్పిస్తాను, 2/3 మెజారిటీ తెప్పిస్తాను, నాకు ముందైతే ఇది కావాలి అని గట్టిగా ప్రయత్నించబోతున్నారు. అటు కేసీఆర్ కూడా అదే విధమైనటువంటి కాన్సెప్ట్తోనే చంద్రబాబునే వెళ్ళి మాట్లాడమన్నటువంటి నేపథ్యంలోనే ఇద్దరూ కూడా గట్టిగా ఈ విషయంలో మాత్రం కేంద్రం మీద ఒత్తిడి చేస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు మోడీని కలవడంలో ఉన్నటువంటి కీలక ప్రాధాన్యత అంశం. ఇక మిగతావన్నీ కూడా యూనివర్సిటీలు ఇవన్నీ అడిగినా అడగకపోయినా వచ్చేస్తూనే ఉన్నాయి, ఇచ్చేస్తూనే ఉన్నారు. పోలవరానికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం ఎప్పటికప్పుడు జరిగిపోతూనే ఉంది. అథారిటీ కూడా ఏర్పాటైపోయి ఉన్నది. ఇవన్నీ నడుస్తున్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ రాజకీయ పరమైనటువంటి భవిష్యత్తు దృష్ట్యా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి అవసరమై ఉంది. దాని విషయంలో స్పష్టత కోసమే కీలకమైనటువంటి సమావేశం జరగబోతుంది. మరి ఫైనల్గా ఇంటర్నల్గా ఏం జరుగుతుందన్నది మనం చూద్దాం.